అందరికీ నమస్తే నేను మీ శివజ్యోతి ఇయాల నేను వనపర్తిలో ఉన్నానన్నమాట ఈడికి ఎందుకు వచ్చిన అంటే ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు గుంటలు పొడికలు తీసుకొని పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి వానదేవుడు మన దిక్కు చూడకున్నా సరే ఎర్ర టెండల కూడా చెరువులంతా కలకలలాడుతున్నాయి అంటే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ ముందు చూపుతోని మన చెరువులను మనం కాపాడుకోవాలి మన గుంటల్ని మనం కాపాడుకోవాలి మన వ్యాపారాన్ని మనం కాపాడుకోవాలి ఇట్లా అన్ని రంగాల మీద దృష్టి పెట్టి ఒక్కొక్క రంగంలో ఒక్కో తీరు అభివృద్ధి చెందుకుంటూ వచ్చారు అట్లనే తెలంగాణలో ఉన్న కులవృత్తులను కూడా కాపాడుకొనుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య బాధ్యతగా తీసుకున్నారు కేసీఆర్ సార్ అండ్ అట్లనే బిఆర్ఎస్ పార్టీ రకరకాల కారణాలతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కులవృత్తులు చేస్తున్న మొత్తంకి తగిపోయారు కానీ ఇయాల జోడూరి ప్రతి ఒక్కళ్ళు కులవృత్తిని కాపాడుకుంటూ దాంట్లోనే సంపాదిస్తూ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటి దగ్గరనే తల్లి పిల్లలతోని అందరితోని హ్యాపీగా ఉండి వాళ్ళ కులవృత్తిని కంటిన్యూ చేస్తున్నారు కేసీఆర్ సార్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చుడుతోనే తెలంగాణలో ఉన్న చెరువులల్లా కుంటలల్లా గవర్నమెంటే కొన్ని కొన్ని చేపల్ని కుంటలల్లా చెరువులలో విడిచిపెట్టారు అంటే అవి మళ్ళీ డబుల్ అయ్యి వాటిని సేల్ చేసుకుంటారు ఇట్లా మత్స్యకారుల సంపాదన కూడా పెంచాలని చెప్పేసి ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారన్నమాట సో వాళ్ళకి ఎట్లా అనిపించింది చేపలేసుడే కాదు ఆ చేపల్ని తీసుకుపోయి అమ్ముకునేందుకు వాళ్ళకు లూనాలు కావాలి లేకపోతే పెద్ద పెద్ద సప్లైస్ ఉంటే ఆటోలు కావాలి వాటికి మందులు ఎరువులు ఇట్లాంటివి ఏమైనా తెచ్చుకోవాలన్నా కానీ వాళ్ళకి వెహికల్స్ కావాలి కదా ఆ వెహికల్ సహాయం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసింది మరి మత్స్యకారుల అన్నలు ఈ స్కీమ్తో ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళకు ముందుకు ఇప్పటికున్న తేడా ఏంటి ఎంత లబ్ధి ఉందిరు అదే ఇలాంటి వీడియోలో చూడబోతున్నాం చెప్పదపారి సో మంచి పని చేస్తే మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు అనేందుకు ఇది ఒక ఉదాహరణ అనమాట సో ప్రకృతి కూడా సపోర్ట్ చేసింది అంటే మనం ఎంత మంచిగా ముందుకెళ్తున్నాం ప్రకృతి కూడా ఎంత మంచిగా సపోర్ట్ చేస్తుందో ఈయనే తెలుసుకోవచ్చు అర్రే పడ్డాయి వాళ్ళ అన్న ఏం పేరు నీ పేరు రవి అన్న మరి ఇలా పడతలు పడ్డాయా ఇగో నేను చిన్న ఉన్నప్పుడు ఆదివారం వస్తేనే గిరాకి ఎక్కస్తుందని చెప్పేసి మా ఊర్లో చెరువులు ఆదివారం మా అంటే బుధవారం పడుతుండే మీరు ఎన్నో ఎన్నోతులా పడతారు వారం రోజులలో మీరు కూడా టూ టైమ్స్ ఏనా అంటే ఇట్లా వారాలు పట్టుకుంటారా ఎట్లా అంటే ఎట్లా డివైడ్ చేస్తారు ఆదివారం సోమవారం ఓ సేమా ఓ మా ఊర్లో కూడా సేమ్ అయితే ఒక రోజుకి ఎంత పడతాయి అన్న అందాజా అంటే ఒక్క రోజు 500 వెయ్యి కిలోల ఈ చెరువులా అమ్మో మీ తోటలో ఎంత మంది ఉన్నారు 400 మంది 400 మందికి మంచికి 100 కిలోలు చొప్పున వెళ్తాయి అయితే 500 కిలోల నుంచి 1000 కిలోలు అంటే అమ్మర బాబు ఇక మీకు కూడా గుసలాటలు ఉన్నాయి టైం పెట్టుకుంటారా ఎట్లా టైం ఉంటుంది స్ట్రిక్ట్ అయినా అది ఆ విషయాలల్లా మరి ఇప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చినాక చెరువులల్లో చేపలు విడిచింది అప్పుడు చెరువులు ఎండిపోయి ఉండే చెరువులల్లో నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకున్నాక మీ మత్స్య సంపదను కాపాడుకోవాలని ఇట్లా జిమ్మలు చేపలను కూడా విడిచిపెట్టారు అప్పటికి ఇప్పటికి తేడా ఏందన్న నువ్వు చూసుకుంటావు లేకుండా మీ కుల పని మీరు చేసుకోండి వేరే ఊరికి వేరే పనులకు పోతుండేనా బతుకు తెరువు కోసం ఇప్పుడు మీకు మీ ఊర్లో మీకే చేపలు ఉన్నాయి కాబట్టి అందరు కోఆర్డినేట్ చేసుకుని అన్ని ఊర్లలో చెరువులు ఇవన్నీ ఇట్లనే నడుస్తున్నాయి మీ ఊర్లో నడిచినట్టు నడుస్తున్నాయా బాబు నమస్తే మీ పేరు నమస్తే మేడం మీరు వీళ్ళందరికి పెద్దనా మీరు చెప్పాలి ఇప్పుడు అన్న కొంచెం చిన్న ఉన్నాడు మీరు మా బాపు లెక్కనే ఉన్నారు మీరు తెలంగాణ రాకన్నా ముందు చూసారు తెలంగాణ వచ్చినాక చూసారు అప్పటి చెరువులు ఇప్పటి చెరువులు అట్లా అసలు మీరు ఉన్న కాడికి జిమ్మలు చేపలు తీసుకొని మందికి అమ్ముతుండే అట్లాంటిది మీకే చెరువులలో లేచి మీరు కూడా మీ వృత్తిని ఇంకా ముంగడికి సాగించారని గవర్నమెంట్ లేచింది మీకేమనిపిస్తుంది మేము ఇప్పుడు సొంతం తెచ్చుకుంటున్నాం మేడం అప్పుడప్పుడు హైదరాబాద్ నుండి చెన్నై నుండి మాకు కాంట్రాక్టర్ లాగా వచ్చిపోతుంటాయి ఇప్పుడు కేసీఆర్ సీడ్ ఇచ్చిన కానట్టి మేము సొంతంగా అమ్ముకుంటున్నాం ఊర్లలో కానీ బండ్లు ఇచ్చిండ్రు మాకు ఒలలు ఇచ్చిండ్రు వీటి వల్ల మేము చాలా ఉపయోగపడుతున్నాం ఐస్ వేసుకొని బాక్స్ ఇచ్చిండు బండి ఇచ్చిండు కాంట ఇచ్చిండు దానివల్ల మాకు రిస్క్ లేకుండా బండి తీసుకొని పల్లెల పండి అమ్ముకుంటున్నాం ఇప్పుడు అవసరమైతే జూరాల నుండి తెచ్చుకుంటున్నాం జూరాల డ్యామ్ ఉంది కదా చేపలు ఇటుకలు దొరకపోతే అట్లా తీసుకొచ్చి పల్లెల పండి అమ్ముకుంటాము వలలు ఇచ్చిండు కాంట ఇచ్చిండు అన్ని ఇచ్చారు చేపలు మార్కెట్ చేయడానికి మా దాంట్లో వారికి పెద్ద బండి ఇచ్చిండ్రు ఆటో చాలా మంచిగా ఉంది ఇప్పుడు చెరువులలో చేపలు వేస్తారంటే చేప పిల్లలు వేస్తారా లేకపోతే ఎట్లా సీడ్ మేడం సీడ్ అంటే చేపలే చేప పిల్లలు ఇత్తులు మన గవర్నమెంట్ చర్చిస్తుంది అప్పుడప్పుడు మనం తనకు ఉండి
అక్కడ పోతుండే ఆంధ్రకి పోతుండే అటు పోతుండే అది కూడా పైసలు ఉన్నోళ్ళు ఇది పైసలు ఉన్నోళ్ళే వాళ్ళే అప్పుడు గుత్తేదారులు అన్నట్లు వాళ్ళు ఇచ్చి ఇచ్చుకుంటారు మేము కూడా మధ్యలో బ్రోకర్ ఆ బ్రోకర్లు మళ్ళీ చాలా ఉంటారు దలాలులు అవునా అట్లా లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చినా కానిటి మన నిరంజన్ రెడ్డి వచ్చినా కానిటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఆ ప్రణాళిక ప్రకారంగానే మాకు ఇన్ని బండ్లు రావడం జరిగింది ప్రణాళిక పక్కా ఉంది అయితే మీ ప్రణాళిక మా సారు సీఎం తర్వాత మా సారు అమ్మా ఆ సరే మరి ఇప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు లేస్తారు ఏటి చాపలు ఇప్పుడు చెర్లలో నీళ్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఇడిచే దినం ఇడిచిన ముడక కొని ఏడిచిరా అట్లా అట్లా సంవత్సరానికి అంటారా లేకపోతే ఇప్పుడు సంవత్సరానికి ఒక సంవత్సరానికి సంవత్సరానికి ఒకసారి అది అది చేసినాక ఎన్ని రోజులు మీరు చెర్లకు దిగొద్దు మేము ఒక మల్ల 3 నెలలు అయితే మేత కావాలి మేడం ఇప్పుడు మా కుల ఋతులలో మా ఆడులు అప్పుడు మోతకాకులు అని చెప్పి కుట్టుకుంటుండ్రి అవి ఇప్పుడు మోతకాకులు తింటలేరు కదా మేడం మొత్తం ఇట్లా ఇసరాకులు పెట్టుకుని ప్లాస్టిక్ తింటున్నారు మాకు దాంట్లో వల్ల ఆడులు కూడా కూలిపోయిండు ఓకే ఓకే వాళ్ళు తీసుకొస్తుండే కాబట్టి ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి గవర్నమెంట్ మేతియాలి మేతిస్తే మీరు ఇంకా హ్యాపీ ఇంకా హ్యాపీ అంతే సో మీరు చెప్పాలా మరి మన తెలంగాణ రాకపోతే లేకపోతే కేసీఆర్ సార్ ఎవరన్నా ఏ లీడర్ అన్న ఆలోచించిండ ఇన్నేళ్ళల్లా 30 ఏళ్ళు మా ఊర్లో లేకపోతే పక్క ఊరికి కొనుకొచ్చుకునే తప్పితే ఇట్లా చెరువులు ఎండిపోయినాయి చూసినాం బోరింగ్లలో నీళ్లు మోసుకొచ్చుకున్నది చూసినాం నాకన్నా ఒక 10 సంవత్సరాలు పెద్దోళ్ళు మీరు ఈ మీరు చూసిర్రు మీ అనుభవం మీరు ఇంకెక్క కష్టపడ్డారు నేనంటే చదువుకొని లింగ్లింగ్ మనకి ఇటు వచ్చేసినాను కానీ సో మీరు మన మన తెలంగాణ మనకు రాకపోతే ఇది వస్తుండేనా అందులో వచ్చినాక మళ్ళీ కేసీఆర్ సార్ లేకపోతే ఇది అవుతుండేనా మన కేసీఆర్ లేకపోతే మనం ఎక్కడ పోతుంటేమో నేను వాస్తవంగా హైదరాబాద్లో 91-92 పేనల మణికపోయినా మేడం దందా పాప్కార్న్ 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 ఇల్లులు తిరిగి పంటలు లేవు చాలా ఇది ఘోరం మరి అప్పుడు చూసినా ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నాం అసలు మీ తెలంగాణలో నీళ్లు లేక మీరు ఎంత ఇబ్బంది పడతారో చూడరు అన్నారు ఇవాళ ఎండ కొట్టినా నీళ్లు అసెంబ్లీ ఆయన కిరణ్ కుమార్ రెడ్డి 1 రూపాయి ఇయ్యనంటే వీళ్ళు అసెంబ్లీలో గాజు తొడుకున్నట్టు ఇయ్యన పోటీ ఏం చేసుకుంటో చేసుకోనంటే ముడుచుకొని ఒక్కరు ఉడక పెదవులు అల్లాడియాలి రోషం లేదా ఎంత వికారమన పడుతుంది మరి ఇప్పుడు ఇప్పుడు మనది మనది రాజ్యం మనది అవుతుంది రాజ్యం అయినా మనం యాగం చేస్తలేము ఏం చేసిండ్రు ఏం చేసినాడు కేసీఆర్ ఏం చేసి చెరువులు ఎటుకలేదు ఇక్కడ ఊకుంటే ఇట్లా ఉంటేనా చెరువు అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు వేపించుడు స్కూల్ కట్టించుడు పిల్లగాళ్ళని చూసుకునుడు ఇట్లా కొన్ని చూసినాం కానీ ఏ రాష్ట్రాలలో లేదు ఇట్లా ఇప్పుడు మీరు కానీ లేకపోతే గొర్రెలు కానీ ఇట్లా కుల వృత్తులు చేసుకునే వాళ్ళని కాపాడుకున్నాడు అందులో మన రాష్ట్రం మనసారు ఇంకా పెద్దోడు ఇంకా పెద్ద మనిషి కాబట్టి ఇది కూడా తీసుకున్నారు మీకు తెలుసా మీరు చుట్టుపక్కల జిల్లాలలో చుట్టాలలో ఎవరన్నా ఇట్లున్నాయి అట్లా ఎవరికి ఎవరు పోతలేరు ఇంకా అందరూ ఇదే పని చేసుకుంటాడు యాన్న ఒకరు ఇంకా ఎక్కువ దంపాయాలి అనుకున్నట్లు ఉన్నారు కానీ ఇక్కడ ఇట్లా కూలి చేసేటోళ్ళందరూ కూలి చేసుకునే వాళ్ళు అక్కడ పోయే వాళ్ళు వచ్చేసారు మనం బతుకుతారు మనం బతుకున్నాం మేడం ఓకే ఇప్పుడు మీకైతే ఇంకా కొంచెం దాన పెడితే చాలు దానా ఇవ్వాలి ప్రభుత్వం చేయాలి సాయం చేయాలి మన ఆడపిల్లలకు కూడా కొద్దిగా ఇవ్వాలి మేడం మోతకాకులు అవి కుట్టుకుంటుండ్రు కదా అప్పుడు పని కావాలి లోన్లు ఇవ్వాలి అట్లా చేయాలి మేడం మా కుల వృత్తి చింతపూల చెట్లు చింతపూల కాయలు అమ్ముకుంటాం మేము చింత చిగురు అమ్ముకుంటాం చింతపండు అమ్ముకుంటాం అవన్నీ ఎత్తారా చేపలకి చేపల కాదు మేము వృత్తి మా వృత్తి మీరు ఇంకా పనులు కూడా చేస్తారా అవి ఎలా చేసుకుంటాం మేము మత్స్యకారులు అనేటోళ్ళు ఓన్లీ ఇట్లా చేపలు పట్టుడే కాదు మోతకాకులతో ఇస్తరాకులు కుట్టుకున్నాడు చింత చిగురు అమ్ముకున్నాడు సీతఫలాలు అమ్ముకున్నాడు ఇవన్నీ ఉంటుంది అవన్నీ తగ్గినాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం పని జరిగితే మంచిది అంటున్నారు ఓకే తప్పకుండా అన్న మరి మీ బండి చూపియరా నాకు మా మనిషి ఒక బండి ఎట్లా మంచికి ఒక బండి కుటుంబాన్ని ఎన్ని బండ్లు పెట్టుకుంటే అన్ని బండ్లు ఇచ్చిండు మీరే బాసులు మళ్ళీ మీకు సొంత వెహికల్ అన్ని ఒకసారి ఎట్లయితే సుప్రీనాథ్
ఇట్లా వనపర్తిలోనే 400 కుటుంబాలు వారానికి రెండు సార్లు ఈ చేపల్ని పట్టుకొని వాళ్ళ కుల వృత్తిని కాపాడుకుంటూ కుటుంబాన్ని కూడా కాపాడుకొని గౌరవప్రదంగా బతుకుతున్నారన్నమాట. సో ఇట్లా చేపల్ని సంవత్సరానికి ఒకసారి వేసుడే కాదు, వాటి జాగ్రత్తలు చూసుకునేడే కాదు, చెరువులలో నీళ్లు ఇచ్చుడే కాదు, అంటే పుడికలు తీసి ఇట్లా మన నీళ్లు నిల్వ చేసేటట్టు ఆ పని చేసుడే కాదు. ఇవి తీసుకున్న వాళ్ళు పక్క ఊర్లకు పోయి అమ్ముకుంటారు, లేదంటే ఊర్లో రౌండ్ తిరిగి అమ్ముకుంటారు. సో ఇంటికి నుంచి వచ్చేటప్పుడు వలలు తెచ్చుకోవాలా, వాటి సామాన్లు తెచ్చుకోవాలా, ఇవన్నిటికీ కూడా వాళ్ళకు ఒక వెహికల్ అవసరం అని చెప్పి 400 కుటుంబాలకి ఇక్కడున్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎక్కడ తప్పులు జరగకుండా విత్ఇన్ స్పాట్ అంటే 1 మంత్లో అప్లై చేసుకున్న 1 మంత్లోనే కుటుంబానికి ఒక వెహికల్ చొప్పున 400 వెహికల్ని డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు. సో వాళ్ళ దగ్గరకు పోయి అలా వెహికల్ ఎట్లు ఉపయోగపడుతున్నాయి అడుగుదాం. నమస్కారం. ఇదేనా మీ లోన? ఎన్నేళ్ళు అవుతుంది బండి ఇచ్చి? ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అయిందా? 5 ఏళ్ళకు కూడా ఎంత మంచిగా ఉండదు కొత్తగా బండి. ఇక్కడ మీరు ఆ గంప పెట్టుకుంటారా? ఆ గంప పెట్టుకో. ఎన్నికాల ఏం పెట్టుకుంటారు? తక్కడ బాయిన ఇచ్చిన బాట్లు పెట్టుకుంటారు. బాట్లు తక్కడ అవి ఈడికి వచ్చేటప్పుడు అయితే తెచ్చుకుంటారు. ఇంటికి పోయి ఒక గుల్ల వేసుకొని అమ్మదందుకోయినప్పుడు ఈడ తక్కెడ బాట్లు కవర్లు అని పెట్టుకుంటారా? ఓకే. మీకు ముందు ఉండే అన్న బండి లేదు? ఓకే. అప్పుడు ఎట్లా తీసుకోవాలండే? అప్పుడు మాకు 2011, 2012, 2013 రోజుల నీళ్లు లేవు, సెల్రా మొత్తం మురికి తుమ్మసిట్లేదప్ప, వేరే ఏం లేదు. మరి 2014 జూలై 2 నాడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మన నీళ్ల నిరంజన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ద్వారా మేము 400 సభ్యులను పెట్టుకుంటే ఇప్పటికీ 170 వచ్చినాయి, మిగతాయి రాలేదు మేడం. ఆ ఒక బండ్లతోన వాళ్ళ ఒక సహకారంతోన ఈ చెట్లు మొత్తం తీసిండు, నీళ్లు తెచ్చిండు మాకు నిరంజన్ రెడ్డి. ఈ రోడ్లు వేయించిండు. మన వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులు కుంటలు ఆయననే మరి మనం చేయించాడు. ఆయన వల్లనే 400 కుటుంబాలు ఈడ చేపలు పట్టుకొని ఊరు ఊరు గల్లీ గల్లీ బండ్లు పెట్టుకొని బండికి ఒక బుట్టి ఇచ్చిండు మేడం. ఆ బుట్టిలో చేపలు పెట్టుకుంటాం, ఆ తగ్గడ పెట్టుకొని గల్లీ గల్లీ తిరిగి అమ్ముకొని జీవనాపాధం చేసుకుంటున్నాం. బండ్లు లేనప్పుడు మీరు బండ్లు లేనప్పుడు చేపలు మోసుకొని వేరే ఊర్లకు బతుకు తిరుగుతుంటారు. ఇప్పుడు 5 ఏళ్ళలో మీరే రాజులు. వాళ్ళ దయవల్ల మేమే రాజులమైన ప్రభుత్వం వచ్చినాక మేడం, మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక మాకు ఈ మేలు జరిగింది మేడం. ఎంతవరకు ఏడీ లేవు, మా ఆడపిల్లలు పోయి గంపలు పెట్టుకొని అమ్ముకుంటుంది మార్కెట్కు. ఈ ప్రభుత్వం వచ్చినాక సార్పుందిన మాకు నీళ్లు ఇవాళ ఉపయోగపడ్డాయి, బండ్లు ఇచ్చిండ్రు, వాడవాడ తిరిగి మేము కష్టాలు లేకుండా ఇప్పుడు మంచిగా బతున్నాం. జీవనాధారం కూడా ఒకవేళ ఉన్నా వానదేవుడు కరుణించినప్పుడు అప్పుడే మేడం. ఇప్పుడు మనకు వానాకాలం ఎండాకాలం ఎండాకాలం మొత్తం సారే నీళ్లు ఇస్తున్నాడు మాకు పుష్పలంగా, ఇంత దీవనాధారం బతుకుతున్నాం. ప్రాజెక్టులు కట్టుకోవడం, నీళ్లను మోల్ చేసి మనకు కావాల్సినప్పుడు చెరువులలోకి తీసుకోవడం వల్ల మీకు ఈ చేపల పట్టుడు అనేది మా పిల్లల ధారణ మంచిగా చదివించుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం మేడం. సారి పొందేనా? అది ఈ ప్రభుత్వం వచ్చినాక సంతోషంగా ఉన్నాం మేడం. ఈ బైకులు కూడా ఇచ్చిండు సారే, మేము అప్లికేషన్ పెట్టేటాలకు మాకు నెలలు అది మహిళా సంఘం కూడా ఉంది, 400 మంది సభ్యురాలు ఉన్నారు. వాళ్ళ ఈ వనపర్తి సొసైటీలనే టౌన్ లో 400 మంది ఉన్నారు, వాళ్ళకు ఉపయోగం ఏమీ లేదు. అవును చెప్పారు మీరు. మీరు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ కు చెప్పుకుంటే మీకు ఇట్లా స్కీమ్లు ఇట్లా బండ్లు వచ్చినాయా? ఆయన పెద్ద మనిషి అనుకున్నాడు, ఇప్పుడు మీరు నోరుతో చెప్తున్నారు కదా, అడగకన్నా ముందు అన్ని ఇచ్చినాడు, అడిగినాక ఆపేస్తాడా? అవ్వదు. ఈ విషయం ఆడదాకా పోలేదేమో, ఇప్పుడు పోతుందేమో. మహిళల గురించి నీ గురించి నీతోనే చెప్పుకుంటున్నా, తెలంగాణ వచ్చుడు మంచిదైందా రాకపోవడం మంచిదా? తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఈ నీళ్ళది కట్టాలది మొత్తం మాకు రోడ్ల వెడల్పు మంచిగా సౌచలంగా బతుకుతున్నాం. ఇప్పుడు తెలంగాణ రాకపోయినా ఇక్కడ ఉన్న లీడర్లే ఇక్కడ మనం పరిపాలించారు కానీ వేరే గవర్నమెంట్. మరి అప్పుడు ఇదంతా ఎందుకు జరగలేదు? వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు, మందులు పోసి కోటలు దాపించుకొని ఓట్లు వేయించుకొని జనాన్ని ఎవరు పట్టించుకోలేదు మేడం. రైతు బిడ్డగా ఉంటాడు ఎవరు? మన కేసీఆర్ సారు నిజమైన రైతు అంటే ఆయన. మనకు అసలు దేవుడు ఎక్కడున్నాడో తెలియదు. తర్వాత రెండో దేవుడు డాక్టర్, డాక్టర్ తర్వాత రైతు. రైతే రాజ్యం అంటే ఆయన లేని మనందరం ఎవరూ బతకలేము. ఆయన తర్వాత మనం కుల వృత్తి ప్రతి కులానికి సాయం చేసినాడు. యాదవులు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరికంటే వాళ్ళు మన ముఖ్యమంత్రి సాయం ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇంతవరకు. ఆయన ఎప్పుడు మళ్ళీ ఆయన ఎండదండాలుగా మనం గెలిపించుకోవాలి. మా నిరంజన్ రెడ్డిని మళ్ళీ ఇంత కష్టపడైనా గెలిపించుకొని ఇంకా ఏమైనా ఆగిపోయినటువంటి ఉంటే కుంటల పొంటి చెర్ల పొంటి మరమతలు కంపలున్నా తీయించుకోవాలి. ఆయన మాకు మహిళా
కులవృత్తిజేష్టోళ్ళు ఇంతకన్నా ముందైతే ఇక్కడ పరిపాలించే లీడర్లు మన తెలంగాణలో అయినా సరే వీళ్ళని పట్టించుకున్నోళ్ళే లేరు. అన్నిటికన్నా ముఖ్యంగా చెరువులలో నీళ్లే లేవు. సో ఇప్పుడు చెరువులలో నీళ్లు వచ్చినాయి. సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు గవర్నమెంటే చేప పిల్లల్ని సీడ్స్ ని పంపుతుంది. తర్వాత ఆడవిల్లలు ఇళ్లలో ఉన్న ఆడోళ్ళు మొగోళ్ళు పడితే ఆ వెళ్ళిన కిలోలో రెండు కిలోలో ఆడకట్ట ఆడకట్ట అంతా తిరుక్కుంటా అమ్ముకొని వస్తుండే. ఇప్పుడు ఆడోళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదు. మొగోళ్ళే దర్జాగా బాసు లెక్క వెనకాల గంపిచ్చిర్రు తక్కెడ బాట్లు కవర్లు అన్ని ఇడబెట్టుకొని వాళ్ళే ఈ ఊరు పక్కూరు కోయి కూడా అమ్ముకొని వస్తున్నారు. అయితే ఈ ఈ ప్రాసెస్ జరిగే టైంలో ఇంకా మగవాళ్ళే అన్నీ చేస్తున్నారు కాబట్టి ఆడోళ్ళ కొంచెం ఉపాధి లేకుండా అయిపోయింది. సో ఇక్కడున్న 400 కుటుంబాలకు కుటుంబానికి సంబంధించిన ఆడోళ్ళకు కూడా ఏదన్నా ఉపాధి దొరికితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అని వాళ్ళే చెప్తున్నారు. ఇంకా మిగిలిపోయిన చెరువులు కుంటల్ని కూడా వాళ్ళే క్లీన్ చేసుకుంటారట, వాళ్ళే మేము చూసుకుంటామని అంత భరోసాతో అంత నమ్మకంతో వాళ్ళే చెప్తున్నారు. సో ఇవి బండ్లు కాకుండా ఇంకొక అన్నిటికీ కలిపి ఒక వెహికల్ ఇస్తారట, దాని దగ్గర కోదాం. దాంతో వీళ్ళు ఏం చేస్తారో కూడా అడిగి తెలుసుకుందాం. పై అయితే ఇక్కడ మనతో జిల్లా మత్స్యకారుల అడ్వైజర్ ఉన్నాడు అనమాట, శ్రీధర్ అన్న. అన్న నమస్తే. మీ ఊరు మత్తు పెద్ద ఉంది, మీ చెరువు మత్తు పెద్ద ఉంది, మీరే అడ్వైజరా? అడ్వైజర్ అంటే ఏం చేస్తారు అన్న? సలహాలు, వాళ్ళకి సలహాలు సూచనలు, వాళ్ళ కొట్లాటలు అయితే తెప్పులు. మా మంత్రి గారితో ఏమైనా అవసరం పడితే ఈ ట్యాంక్ బండ్ని ఏర్పాటు చేయించినాం. 6 కోట్ల రూపాయలతో మన రాష్ట్ర శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆశీస్సులతో అంతా కంప చెట్లు మలిసి ఉంటుండే, చిదారం ఉంటుండే, ఇట్లా ఉండకుండా మీరు నడవడానికి కూడా రాకుండా అసలు మినీ ట్యాంక్ బండ్ చేసుకున్నాం. తర్వాత గతంలో ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో మనకు వర్షాలు వచ్చినప్పుడే నీళ్లు, అనేక సంవత్సరాల కరువు మీకు తెలుసు. కానీ నిరంజన్ రెడ్డి గారి చెరువుతోన కేరళ నీళ్లను కాలువల ద్వారా తీసుకొచ్చి ఈ చెరువుని నింపడం జరిగింది. దాంతోన వనపర్తి మత్స్యకారుల దిశ మారింది, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి. ఈరోజు మీరు వాళ్ళు చాలా మంది చెప్పినట్టు రోజు చేపలు పట్టుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ మనకు వనపర్తి నల్ల చెరువులో ఉన్నది. ఇవే కాకుండా చుట్టుపక్కల కుంటలు, ఏ కుంట మిగలకుండా ప్రతి కుంటను లిఫ్ట్ ద్వారా కాలువల ద్వారా నింపడం. ఈ బండి ఎందుకన్నా? ఇది మత్స్యకారులు పట్టినటువంటి చేపలు ఏదైతే ఉందో ఐస్ బాక్స్ లలో పెట్టి ఇప్పుడు ఇక్కడ లోకల్ మార్కెట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ మార్కెట్ గానీ సప్లై చేస్తున్నారు, కర్నూలు మార్కెట్ గానీ చుట్టుపక్కల ప్రాంతాలకు మార్కెటింగ్ చేయడానికి దీని ద్వారా ఐస్ బాక్స్ లో పెట్టి తీసుకెళ్తాం చేపలను. ఇది కూడా మత్స్యకారులు అన్నదేనా? ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చినటువంటి 100% సబ్సిడీతో లోన్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు నీళ్ళు ఇట్లా వచ్చినాయి, ఇట్లా కుల వృత్తి నాలుగు కంటిన్యూ చేస్తున్నారు, మీరు మీ బాపులు మీ బాబాయిలు పడ్డ కష్టాలు చూసారు, సో అప్పటికిప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు మా నాయన వాళ్ళు మా తాత వాళ్ళు చేపలు పట్టేటప్పుడు చేప పిల్లలు ఇడిచేయాలి. ఫస్ట్ చేప పిల్లలు ఇడవాలంటే ఏ తెనాలో ఏ గుంటూరో సీడు కొనుక్కొచ్చుకోవాలి. మేము కేసీఆర్ వచ్చినాక అసలు ఎవరు అడగక ముందు ఎందుకు తట్టిందో పెద్ద ఉచితంగా 100% సబ్సిడీ తోటి ప్రభుత్వమే చేప పిల్లలను సప్లై చేసింది. దాంతోనే మొదలు పెట్టినటువంటి మత్స్య సంక్షేమము, వాహనాలను ఉచితంగా ఇవ్వడం, తర్వాత ఇట్లా డీసీఎంలు వ్యాన్లను ఉచితంగా ఇవ్వడం, దీంతో పాటు పనిముట్లు, వలలు, అనేక రకమైనటువంటి డాంగాలు, తర్వాత తక్కెళ్ళు, అవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి మత్స్యకారులకు చేయితగా నిలిచినటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో వస్తుంది. గత ప్రభుత్వంలో మీరు ఏ మత్స్యకారుని అడిగినా మాకు గత ప్రభుత్వాల గురించి ఈజీగా చెప్తారు. ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది అయితే గవర్నమెంట్ ఇట్లాంటి జనాల పైసలు తీసుకుని కుల వృత్తులు అని చెప్పేసి ఇట్లా మోసం చేస్తున్నారు అని అంటారు, మీరేమంటారు? ఇప్పుడు బ్రోకరిజం లేదు. వెనకటికి గత ప్రభుత్వాల్లో లోపల ఈ సీడు దొరకకుంటే సేట్లేదు వచ్చి సీడ్ ఇడిచి వాళ్ళే పెంచుకుంటుండ్రు, మాకు ఇంత కిలకు ఇంత కట్టిస్తుండ్రు, వాళ్ళు ఎంత రేట్ ఇస్తే మేము అంతే తీసుకోవాలి. ఇప్పుడు అట్లా లేదు. మేము మార్కెట్లో ఏం వాల్యూ ఉంది అంటే మేము ఇడుచుకున్న సీడ్ కాబట్టి, కేసీఆర్ ఇచ్చిన సీడ్ కాబట్టి మేము పెంచుకున్నాం, మేము పట్టుకుంటున్నాం కాబట్టి మాకు ఇష్టం వచ్చిన రేటు మార్కెట్లో డిమాండ్ బట్టి అమ్ముతాం. దేనికి తగ్గట్టు దాని ప్రైజులు మీరే డిసైడ్ చేస్తారు. ప్రజలకు మేలు జరిగితే ప్రజలు ఎక్కడ కేసీఆర్ కు దగ్గర అవుతారనే ఆలోచన వీడి నిజంగా మత్స్యకారులను ఇప్పుడు మీరు 420 మంది నిలబెడతా, 420 మంది అన్ని పార్టీలో ఉన్నారు మా దాంట్లో, మళ్ళా ఏ ఒక్కరు కేసీఆర్ చేసిన పనులకు వ్యతిరేకంగా మాట్లాడరు. ఎందుకంటే గతంలో లేవు, ఇప్పుడు ఈయన చేసాడు, గతంలో వాళ్ళు చేయలే, ఈయన చేస్తున్నాడు కాబట్టి సహకరించాలే తప్ప ఇట్లా వేరే రాజకీయాలు చాలా ఉంటాయి మాట్లాడాలంటే. మా కుల వృత్తిని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మేము కూడా వ్యతిరేకిస్తున్నాం ఆ మాట్లాడేతలను. ఇప్పుడు మీరు జిల్లా మొత్తానికి అడ్వైజర్ కాబట్టి వనపర్తి జిల్లాలో ఉన్న మిగతా ఊర్లలో కూడా ఎట్లుంది పరిస్థితి? ఇట్లానే ఉన్నదా? ఇంత హ్యాపీగా ఏ కుంటకోండి, మామూలు తోలుకోకుండా మీరు చెక్ చేసుకున్నా ప్రతి కుంటలో నీళ్లు ఉన్నాయి. అసలు ఈ ఆధారం లేని లక్ష్మీ కుంట అని ఉంటది, మొండి కుంట అని ఉంటది, అసలు దానికి పాటు లేదు. పాటు మీన్స్ నీళ్లు గ్రావిటీ మీద ద్వారా వచ్చే. నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా లిఫ్ట్ ఒక 3 కిలోమీటర్ల పైప్ లైన్ వేపించి ఆ చెరువును నింపినటువంటి ఘనత. దాంట్లో కూడా ఇప్పుడు చేపల కోసం మా సంఘం వాళ్ళు పోటీ పడుతున్నారు. కొత్త చెరువు అది, అటువంటి పరిస్థితి కల్పించింది నిరంజన్ రెడ్డి కేసీఆర్ గారు. దీంతో పాటు ఇటీవలనే
జిల్లా మత్స్యభవన్ కు 2 కోట్ల రూపాయలు ఒక ఎకరా భూమి ప్రభుత్వం ద్వారా ఇప్పించినటువంటి గంట కూడా నిరంజన్ రెడ్డిది. ఓకే, మీకు ఒక జిల్లాల భవనం ఉంది, ఇప్పుడు కట్టుకోవాలి, కట్టుకోవాలి. ల్యాండ్ ఒక ఎకరా ఇచ్చిండు, 2 కోట్ల రూపాయలు మొన్ననే మంజూరు చేసిండు, భూమి మీద 2 కోట్ల పైసలతోనే కట్టుకోవాలి. ఖచ్చితంగా మత్స్యకారులకు మేలు చేసిన ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం, నిరంజన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు మీరందరూ జిల్లా అడ్వైజర్లు కాబట్టి మీ అందరికి మీటింగులు జరుగుతాయి కదా, వేరే వేరే జిల్లాల నుంచి కూడా వస్తారు కదా. ఇప్పుడు నేను మీ ఒక్క దగ్గర దగ్గరకి రాగలిగిన, కాకపోతే చూసేవాళ్ళు కొన్ని వందల మంది లక్షల మంది ఉన్నారు. సో మీరు వాళ్ళందరితో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మీ లెక్కనే హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు మీతో ఏం షేర్ చేసుకున్నారు మీ అసలు అడ్వైజర్లు అందరూ? అక్కడ షేర్ చేసుకున్నటువంటి విషయాలు ఏంటంటే మత్స్యకారులకు కావాల్సినటువంటి అన్ని అంగులను కేసీఆర్ ప్రభుత్వము 100% సహాయం చేసింది అనే వాదననే ఉంది. ఏదన్నా ఒక డిమాండ్ ఉందంటే బీసీ డి నుంచి ఏ వరకు రావాలి అనేది ఒక మొదటి నుంచి వస్తుంది. అది ఒకటి మాకు మిగిలిపోయిన కోరిక తప్ప, ఈ మా వృత్తికి సంబంధించినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను కేసీఆర్ అందించడం అనడంలో ఏమీ అత్యవశక్తి లేదు. ఘంటాపదంగా చెప్తాం, అన్ని జిల్లాలో చెప్తారు. థ్యాంక్ యూ అన్న, మీ వనపర్తి బాగుంది, మీ చెరువు ఇంకా మంచిగుంది, ఇంకా అన్ని జిల్లాలలో కూడా ఇట్లనే చెరువులు కలకల్లాడాలి, మీ సంపద మీ కుల వృత్తి ఇంకా పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో చూసిరు కదా ఇదన్నమాట ఇలాంటి వీడియో. సో మత్స్యకారుల సంపద ఎట్లా పెరిగింది, వాళ్ళ వాళ్ళ కుల వృత్తిని ఎట్లా కాపాడుకుంటున్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆనందంగా గౌరవంగా ఎట్లా బతుకుతున్నారో వాళ్ళ మాటలలో మీరే తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాలలో కూడా ఇటువంటి స్కీమ్ లేదు. ఇట్లా మత్స్యకారుల గురించి, ముదిరాజుల గురించి, ఈ ఐదు కులాలకు సంబంధించిన ఈ కమ్యూనిటీ గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. అటువంటిది తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ ముందుండి అడగకన్నా ముందే అన్ని చేసుకుంటూ వచ్చినాడు అనమాట. సో ఇట్లా వనపర్తి జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని వందల మత్స్యకారుల కుటుంబాలు, అట్లనే ముదిరాజుల కుటుంబాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి ఈ స్కీమ్ తోని. సో వాళ్ళకు చేపలు వేస్తున్నారు, బండ్లు ఇస్తున్నారు, ఇట్లా వెహికల్స్ ఇస్తున్నారు. వీళ్ళు వేరే ఊరు పోయి సీడ్స్ కొనుకొచ్చుకొని చెరువులలో వర్షాకాలంలో నింపుకొని మళ్ళీ ఆ ఊర్లో అమ్ముకొని బతకాలి. సంవత్సరానికి ఒక్కసారి బతకాలి, కానీ ఇలా వారంలో 2 సార్లు పట్టుకొని వాళ్ళ ఊరు పక్క ఊరు కాదు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోయి వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు. హైదరాబాద్కి కూడా సప్లై చేసే స్థాయికి వచ్చారు. అంటే మనం పెంచుకున్నది మన తెలంగాణ మన ప్రజలు తినడమే కాదు, పక్క రాష్ట్రాలకు కూడా మనం పంపించే స్థాయి దాకా వచ్చిందనమాట. వానకాలమైనా ఎండాకాలమైనా సరే ఇంత నిండుగుందంటే అట్లా ఆ పూడిక తీసి చెరువులను స్ట్రాంగ్ చేశారు. అట్లా నీళ్ళు వచ్చిన తర్వాత కుల వృత్తులను కాపాడుకునేందుకు ఈ మత్స్యకారులకు ఇట్లా సపోర్ చేస్తారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ అట్లనే కేసీఆర్ సార్ చాలా ముందు చూపుతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటా కాపాడుకుంటా వస్తున్నారు కాబట్టి ఇలా మన తెలంగాణ రాష్ట్రం అన్ని ప్లేస్లలో 1 ఉంది. సో ప్రజలు ఇదంతా నేను చెప్పుడు సార్ చెప్పుడు కాదు, ఇక్కడున్న కుటుంబాలు ఆనందంతో చెప్తే అదే సక్సెస్ అనమాట. సో ఆ సక్సెస్ కేసీఆర్ సార్కి ఎప్పుడు ఉండాలి, వీళ్ళందరి దీవెనలు ఉండాలి అండ్ వీళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.